వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 4 నెలల విరామం తర్వాత నేటి నుంచి అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి నాన్ కోవిడ్ సేవలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్లో గాంధీ ఆసుపత్రిని కేవలం కోవిడ్ చికిత్సా కేంద్రంగానే మార్చింది. అప్పటి నుంచి కోవిడ్ కాని సాధారణ రోగులందరికీ సేవలు ఆసుపత్రిలో నిలిపివేశారు. ఇప్పుడు కేసులు తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి ఇతర వైద్య సేవలను కూడా ప్రారంభించాలని ఆసుపత్రి యాజమాన్యం భావించింది. ఇప్పటికే చాలా మంది కోవిడ్ రోగులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున వారి కోసం 2-3 అంతస్తుల్లో ఆర్థోపెడిక్ ఐసీయూను ఉపయోగించాలని, బ్లాక్ ఫంగస్ కేసులు చికిత్సకు 4 అంతస్తును ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన ఆసుపత్రి ప్రాంతాలు వార్డులను సాధారణ నాన్ కోవిడ్ సేవలకు ఉపయోగించుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు.